ఓకే, సో మరి సెకండ్ రెసిపీ మ్యాంగో డిలైట్ మిక్స్. మ్యాంగో డిలైట్ మిక్స్ కి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? తప్పకుండా. మ్యాంగో డిలైట్ మిక్స్కి కావాల్సిన పదార్థాలు: మామిడి పండ్లు 2, పంచదార 200 గ్రాములు, యాలకుల పొడి 1 టీ స్పూను, నిమ్మరసం 5 టీ స్పూన్లు, గ్లూకోజ్ 2 టీ స్పూన్లు, వాటర్ 200 ml. మ్యాంగో డిలైట్ మిక్స్కి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా, సో మరి ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇదేంటి కొత్తగా స్టవ్? సో ఇది మనం ఏం చేసుకోబోతున్నాం అంటే మ్యాంగో డిలైట్ మిక్స్ అనేది మాక్టైల్ లాంటిది అన్నమాట. సో మాక్టైల్ మిక్స్ అన్నమాట ఇది. సో బౌల్ పెట్టేసుకుందాం కదా. ఓకే, దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ సో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్, ఓకే. సో దీన్ని లేత పాకం వచ్చేంత వరకు మనం మరిగించాలి. ఓ, లేత పాకం అంటే ఎగ్జాంపుల్కి గులాబ్ జామున్ చేసుకునేటప్పుడు మనం లేత పాకం తీసుకుంటాం కదా, సో అలాగా లేత పాకం. సో ఈలోపు నేను మ్యాంగో అనేది మనం పల్ప్ తయారు చేసుకుంటాం అన్నమాట. ఫ్రెష్ మ్యాంగోస్ ఉన్నాయి కదా మన దగ్గర, కష్టపడి తీసుకొచ్చినవి. ఓ, చాలా సింపుల్ చూసా. అండ్ ఇంకోటి, ఏ ఫ్రూట్ అయినా అండి, పప్పాయ, వాటర్మెలన్, మ్యాంగో, ఇలాగా తినేసిన తర్వాత మనం ఇలాంటి స్కిన్ అది ఉంటుంది కదంటే అది పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా అది అలా తీసుకొని మన ఫేస్కి రాసేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఫ్రూట్స్ మన ఫేస్కి అప్లై చేయటం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఇంకా మంచి గ్లో, స్మూత్నెస్, సాఫ్ట్ స్కిన్ ఉంటుంది. కొన్ని ఫ్రూట్స్ వల్ల కొంచెం అది స్క్రబ్ లాగా యూజ్ అయ్యి డెడ్ సెల్స్ పోతాయి, డెడ్ స్కిన్ పోతుంది, అంటే మంచిగా ఎక్స్ఫోలియేట్ అవుతుంది స్కిన్. సో ఇలా ఒక్కొక్క ఫ్రూట్ వల్ల ఒక్కొక్క యూజెస్ ఉన్నాయి మనకి. సో వేస్ట్ చేయకుండా అలాంటివి చేసేస్తూ ఉన్నాం అనుకోండి, మన ఫేస్ కూడా చక్కగా నిగారింపుగా తయారవుతుంది. ఏమంటారు, గుర్తుపెట్టుకోండి. సో సీక్రెట్ ఏమైనా ఉంటుందా ఇలాగ మంచివి అలాగా చూసుకోవడానికి ఫ్రూట్స్లో? సో మ్యాంగోకి అయితే ఒక విధంగా మనం చూసుకోవచ్చు, ఎందుకంటే పుల్లగా ఉన్న మ్యాంగోకి మనం అది అరోమా స్మెల్ చేసినప్పుడు మనకి అర్థమైపోతుంది. అవునవునవును. సో ఎందుకంటే దాంట్లో ఫ్లేవర్ అనేది తక్కువ ఉంటుంది మనకి, వాసన చేసినప్పుడు అంత రాదన్నమాట. ఎస్. సో ప్లస్ మనం కూడా ఎలాగైనా దాన్ని టేస్ట్ కూడా చేయాలి. చేస్తాము అంటే ఫస్ట్ ఆల్రెడీ ఒక శాంపుల్ పీస్ పెడతాం కాబట్టి అట్ ఫస్ట్ టేస్ట్ చేస్తాము. ఇంకోటి, స్మెల్ ద్వారా ఎలా తెలుస్తుంది అంటే పుల్లగా ఉన్న మ్యాంగో స్మెల్ కొంచెం పుల్లటి వాసన తెలుస్తుంది కదండి, కర్డ్ పుల్లగా అయినప్పుడు ఎలా ఉంటుంది. అండ్ పులుపు ఉండే కచ్చా ఆమ్ అంటే మామిడికాయ స్మెల్ ఎలా ఉంటుంది అండ్ మామిడి పండు స్మెల్ ఎలా ఉంటుంది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో మామిడి పండులో కూడా పులుపు ఉందా అంటే కొంచెం గట్టిగా ఉందా పండిపోయిందా అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. బాగా పండిన మ్యాంగో, స్వీట్ మ్యాంగో అయితే మధురం అని అంటాం కదా, ఒక వర్డ్ యూస్ చేస్తాం, చాలా మధురంగా ఉంది, ఆ మధురమైన స్మెల్ మనకు వస్తుంటుంది అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంతో ప్యూరే రెడీ చేసుకుందాం, మిక్సీలో గ్రైండ్ చేసుకుని. నాకు చాలా టెంప్టింగ్గా ఉంది, జస్ట్ ఒక్క పీస్ టేస్ట్ చేస్తాను. ఓకే, ఆల్మోస్ట్ మన పాకం కూడా రెడీ అన్నట్టుంది. సాయి, ఒక్క నిమిషంలో మనం ఈ గ్రైండ్ చేసేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో ఈలోగా గ్లూకోజ్ అనేది యాడ్ చేసేసాయి. ఓకే, ఒక 2 టీ స్పూన్స్ గ్లూకోజ్ యాడ్ చేసేసుకుందాం దాంట్లో. సో నేను వెళ్ళేసి చక్కగా గ్రైండ్ చేసుకొని వచ్చేసాను. ఓకే, సో అది గ్రైండ్ అయ్యేలోపు మనం ఇక్కడ గ్లూకోజ్ యాడ్ చేసుకుంటున్నాం ఈ పాకంలో. సో చక్కగా మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఓకే పాకం కూడా రెడీ అయిపోయింది. మనం దీనిలో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పాకంలో మనం
ఈ మామిడి పండు గుజ్జు చేసుకున్నాం కదా, ఫ్రెష్ మామిడి పళ్ళు తెచ్చి చక్కగా గుజ్జు చేసుకున్నాం మనం. ఆ గుజ్జుని ఈ పాకంలో లేత పాకం తీసుకున్నామండి. లేత పాకం తీసుకొని అందులో గ్లూకోజ్ ఆల్రెడీ యాడ్ చేసేసాము. ఇప్పుడు మనం ఈ గుజ్జును కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే చెఫ్ గారు చెప్పండి, ఇది ఎంత టైం పడుతుంది ఇంకా మనకి? సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మన పాకం రెడీ అయిపోయింది కాబట్టి, గుజ్జు కూడా మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి 5 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది. ఓకే, సో 5 మినిట్స్ రెడీ అయిపోతుంది కాబట్టి మనం లెమన్ జ్యూస్ దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఫ్రెష్ లెమన్ కట్ చేసుకుని దాంట్లో మనం పిండేసుకుందాం ఒక 5 టేబుల్ స్పూన్స్ మందం. ఓకే, సో ఇంచుమించుగా 5 టేబుల్ స్పూన్స్ వరకు మనకి నిమ్మరసం పడుతుంది ఇందులో. సో సాయి, మనకి ఈ మాక్టైల్ అంటే మనం ఇది ప్రిపేర్ చేసుకొని దీన్ని ఫ్రీజర్లో పెట్టుకొని డ్రింక్ తయారు చేసుకుంటాం కదా, ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా డ్రింక్ తయారు చేసుకుంటాం. సో ఈ మిక్స్ అనేది మనకి ఎంతకాలం వరకు స్టోర్ ఉండొచ్చు? సో ఈ మిక్స్ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వరకు మనకి ఉంటుంది. 1 మంత్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాంగోని ఆస్వాదించవచ్చు. ఒక రకంగా సీజన్ అయిపోయినా కూడా మనం ఇంకొక 1 మంత్ వరకు మ్యాంగోని చక్కగా ఆస్వాదించవచ్చు, అంతేనా? Yes. ఓకే, నిమ్మరసం కూడా వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, స్టవ్ బంద్ చేసాం కదా, ఇప్పుడు దీనిలో యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి మనం. ఓకే, సో యాలకుల పొడి ఎందుకంటే మ్యాంగోతో పాటు యాలకుల పొడి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా చక్కగా చాలా బాగుంటుంది. అందులో యాలకులు కూడా మనకి ఏమంటారు, ఒక కూలింగ్ ఏజెంట్ లాగా వర్క్ చేస్తుంది, రీఫ్రెష్నెస్ వస్తుంది అన్నమాట. ఆ ఫ్రెష్నెస్ అనేది దాంట్లో మనం తెలుసుకోవచ్చు. వావ్, యాలకుల పొడి వేసాక స్మెల్ కూడా సూపర్ గా ఉంది. సో ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే వేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయింది, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇప్పుడు సాయి? సో దీంతో మనం ఫస్ట్ ఒక డ్రింక్ రెడీ చేసుకుందాం. ఓకే, డ్రింక్ రెడీ చేసుకొని దీన్ని మనం చక్కగా ఒక బాటిల్ లో స్టోర్ చేసుకుందాం. ఓకే, నా కోసం ఇప్పుడు సాయి మంచి డ్రింక్ తయారు చేయబోతున్నారు అన్నమాట. గ్లాసెస్ తీసుకొని వస్తాను. ఓకే, సో ఇందులో మనకి షుగర్, మ్యాంగో అన్నీ ఉన్నాయి కాబట్టి మనం కొద్దిగా ఇంత వేసుకుంటే సరిపోతుంది. లైక్ మనకి కొంచెం తీయదనం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, సో అలా వేసేసుకొని ఐస్ వాటర్తో కానీ లేదంటే వాటర్ వేసుకొని ఐస్తో కూడా, ఐస్ క్యూబ్స్ కానీ మన ఇష్టం. అంటే చాలా మంది ఐస్ వాటర్ ప్రిఫర్ చేయరు, కొంతమంది ఐస్ క్యూబ్స్ ప్రిఫర్ చేయరు. అలా ఇందులో మనం కావాలంటే ఎక్స్ట్రా నల్ల ఉప్పు ఉంటుంది కదా, బ్లాక్ సాల్ట్, అది కూడా వేసుకోవచ్చు. ఓకే, అంటే ఉప్పుగా కావాలంటే, తీయగా కావాలంటే నార్మల్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. సో వాటర్ వేయాలా? యా, వాటర్ యాడ్. సో కూలింగ్ కోసం నేను ఐస్ క్యూబ్ కూడా పెట్టేశాను, ఐస్ క్యూబ్ తీసుకొని వచ్చాను. సో మన ఐస్ క్యూబ్స్ ఇక్కడ రెడీ అయిపోయాయి. ఓకే, నాకు మాత్రం ఒకటే చాలు, నాకు కొంచెం కోల్డ్ ఉంది. సో చూసారా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చక్కగా మనం ఐస్ క్యూబ్స్ ఎన్ని కావాలి, ఐస్ వాటర్ కావాలా, లేదా సోడా కావాలా, లేదంటే సాఫ్ట్ డ్రింక్ వేసుకోవచ్చా, అది మన ఇష్టం. సో దీనికి చిన్న గార్నిష్ కోసం ఒక మన లెమన్ కట్ చేసుకొని, సో మన మ్యాంగో డిలైట్ మిక్స్ తో మన డ్రింక్ రెడీ అయిపోయింది ఇక్కడ. Yes, మ్యాంగో డిలైట్ మిక్స్ రెడీ అయిపోయింది. దాంతో చక్కగా డ్రింక్ కూడా ప్రిపేర్ చేసేసారు సాయి, అంటే నాకు టేస్ట్ చేయడానికి. సో మరి దీన్ని టేస్ట్ చేయాలన్నది నాకు బాగా అనిపిస్తుంది, కానీ దీన్ని టేస్ట్ చేసే ముందు ఈ మ్యాంగో డిలైట్ మిక్స్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి మీకోసం. మ్యాంగో డిలైట్ మిక్స్కి కావాల్సిన పదార్థాలు: మామిడి పండ్లు 2, పంచదార 200 గ్రాములు, యాలకుల పొడి 1 టీ స్పూను, నిమ్మరసం 5 టీ స్పూన్లు, గ్లూకోజ్ 2 టీ స్పూన్లు, వాటర్ 200 ml. మ్యాంగో డిలైట్ మిక్స్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నీళ్లు పోసి పంచదార వేసి లేత పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అలానే మరోపక్క మామిడి పళ్ళను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి గుజ్జు తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తయారైన ఈ లేత పాకంలో గ్లూకోజ్ వేసి, తర్వాత మామిడి పండు గుజ్జు, నిమ్మరసం వేసి 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి వేసుకొని
జార్లోకి తీసుకొని డ్రింక్ ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మ్యాంగో డిలైట్ మిక్స్ రెడీ. ఈ మ్యాంగో డిలైట్ మిక్స్ ని నెల రోజుల పాటు ఫ్రిడ్జ్ లో నిలువ పెట్టుకోవచ్చు.